సో కేసీఆర్ ప్రభుత్వం ఎలా ఉండింది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఉంది? కేసీఆర్ ప్రభుత్వం దుష్ట పాలన, గో బై దాడి, ప్రతిసారి హిందూ దాడి, yes 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 ఇట్లా అంటుంటనే ఇబ్బంది లేదు. అన్ని అన్ని సబ్జెక్టు ముస్లిం వాళ్ళు చెప్పులు వేస్తున్నారు అవుతాబాద్ లోసారా మాట్లాడారు ఏం మాట్లాడతారు మీరు? మీరు ఇంటర్వ్యూ చేసి వచ్చారు తెలుసుకొని రావాలి. నేను తెలియనట్టుండండి, నేను తెలియనప్పుడు మీరు మీరు చూసిర్రా. ఏపీ పాలిటిక్స్, సో ఎలా ఫీల్ అవుతున్నారు, అసలు ఊహించారా ఈ ట్విస్ట్ ని? 100% నేను హిందువుని కాబట్టి నా గుళ్ళో నా దేవుడి భక్తితోటి మొక్కులున్నాయి ఇస్తున్నాం. ఆ డబ్బు తీసుకుపోయి వేరే మతాలకి వాడితే మాత్రం ఒప్పుకునేది లేదు. అట్లాంటి మా డబ్బుతో మీరు చర్చ్ నుంచి డబ్బులు తీసుకొని హిందువులకు ఇస్తుర్రా. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి, ఎందుకు మరి సీకోటి ప్రవీణ్ ఎవరు గుర్తించట్లేదు బీజేపీలో? ఒక స్పెషల్ సీట్ మరి ఇప్పుడు మీ సీట్ ఏది? చిన్న మిస్టేక్స్ కూడా జరగవా బీజేపీలో? మిస్టేక్స్ జరగో. ఇవాళ నేను చీకోటి ప్రవీణ్ అన్నట్టు ఆయన మొత్తం హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం అర్థమంటుంది. హాయ్ హలో, వెల్కమ్ టు క్యూబ్ టీవీ, నేను మీ సరిత. ఈరోజు నాతో పాటు బీజేపీ లీడర్ అలాగే కెసినో కింగ్ చీకోటి ప్రవీణ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే, జై శ్రీరామ్. రైట్ సార్, మీకు ఈ బీజేపీ లీడర్ అనే ట్యాగ్ నచ్చుతుందా, కెసినో కింగ్ అనే ట్యాగ్ నచ్చుతుందా సార్? ఆబ్వియస్లీ బీజేపీ లీడర్ అనే బాగుంటుంది. రైట్, సో మరి బీజేపీ లీడర్ అన్నారు కాబట్టి మరి మీకు చాలా ఇష్టమైన మోడీ గారు మరి మరొకసారి ప్రభుత్వంలోకి రావడం జరిగింది, ఎలా ఫీల్ అవుతున్నా? హ్యాపీగా కాకుండా కూడా దేశం ఒక అభివృద్ధి దిశలో పోయేస్తుందంటే మోదీ గారి వల్లనే. గత 10 సంవత్సరాలుగా ఇంకా భారతదేశం అనేది ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇవాళ వచ్చింది అంటే అది ఓన్లీ బికాస్ ఆఫ్ మోదీ గారి వల్లనే. సో ఎక్కడ పోయినా భారతీయులకు ఇంకా రెస్పెక్ట్ పెరిగింది మోదీ గారి వలన. కాబట్టి ఇంకా 5 ఏళ్ళు, ఇంకా 10 ఏళ్ళు, ఇంకా 15 ఏళ్ళు మోదీ గారు పాలిస్తుంటే దేశం మంచి అభివృద్ధి దిశగా పోతుంది, ఒక సూపర్ పవర్ దేశంగా మనము ఆవిర్భవించబోతున్నాం. రైట్ సార్, పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కమింగ్ బ్యాక్ టు ఏపీ పాలిటిక్స్, సో ఎలా ఫీల్ అవుతున్నారు, అసలు ఊహించారా ఈ ట్విస్ట్ ని? 100% నేను ఎక్స్పెక్ట్ చేసిందే. ఎక్కడైతే అభివృద్ధి ఇప్పుడు స్కీమ్స్ అని ఇచ్చుకుంటా ప్రజలకి మొత్తానికి స్కీమ్స్ మీద డిపెండ్ అయ్యి ఎలక్షన్ పోతే ఏ గవర్నమెంట్ కూడా సక్సెస్ కాదు, ఏ పార్టీ కూడా సక్సెస్ కాదు. అంటే స్కీమ్స్ చెడ్డు అంటారా? స్కీమ్స్ ఎంతవరకు వేయాలో అంతవరకు వేయాలి, దాని వెంబడి ఒక ప్యారలల్గా అభివృద్ధి అనేది జరగాలి. అభివృద్ధి పక్కన పెట్టి కాంట్రాక్టర్లకు బిల్లులు అవన్నీ ఇవ్వకుండా ఒక రాజధాని లేని ఒక స్టేట్గా ఉండి కన్ఫ్యూజన్ స్టేట్లో మూడు రాజధానులు అంతా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ది. ఈ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ లాంగ్ బిఫోర్ జనవరి, గత జనవరి లాస్ట్ ఇయర్ జనవరిలో నేను చెప్పడం జరిగింది. బీజేపీ పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ టీడీపీ ఒకటైతే మాత్రం అంత ఈజీగా ఉండదు. జగన్ గారు ఏంటంటే మొత్తం టోటల్గా స్కీమ్స్ మీద డిపెండ్ అయ్యి మెయిన్ మౌలిక వసతులు అనేది ప్రజలకు కావాలి. అలా ఎన్ని స్కీమ్స్ ఇంటింటికి ఇచ్చినా రోడ్లు కానీ, నీటి వ్యవస్థ, డ్రైనేజ్ వ్యవస్థ, ఆహార భద్రత కానీ ఇట్లాంటివి కొన్ని పక్కన పెట్టడం జరిగింది. సో అవి బాగా డెఫినెట్గా ఇంపాక్ట్ అవుతాయి. ఓన్లీ స్కీమ్స్ మీద నేను గెలుస్తా అనేది మాత్రం ఇక్కడ ఏ గవర్నమెంట్ తోటి కూడా పాసిబిలిటీగా, ఏ పార్టీ తోటి కూడా పాసిబిలిటీగా. రైట్, అలాగే ఇక్కడ తెలంగాణకి వచ్చేసరికి సో మరి ముఖ్యంగా ఇంకో విషయం చెప్తా, ఆంధ్రప్రదేశ్ ఇంకా 5 ఏళ్ళు వాళ్ళ పాలనలో ఉంటే మరో కేరళ రాష్ట్రంగా మారేది. ఎందుకంటారు అంటే ఒక చాప కింద నీరు లెక్క మత మార్పిడి ఏదైతే జరుగుతుందో ఆంధ్రప్రదేశ్లో ఎవరికి అర్థం కావట్లేదు ఆ గణాంకాలు. అంటే ఏం, ఏ రకంగా మత మార్పిడి సార్? హిందువులని బలవంతంగా ప్రలోభలు పెట్టి క్రిస్టియన్లకు మార్చుట, దానికి ఎన్నో సంస్థలు, ప్రేరేపిత సంస్థలు, ఉగ్రవాదులు ఎంత డేంజరో వీళ్ళు కూడా అంత డేంజర్. ఎవరు ఈ మత మార్పిడి? సో వాళ్ళు చాప కింద నీరు లెక్క వాళ్ళ పని వాళ్ళు సైలెంట్గా చేసుకుంటూ పోతూ హిందువులను ముఖ్యంగా టార్గెట్ చేస్తూ మత మార్పిడికి ప్రోత్సహిస్తూ డబ్బులు అవసరం ఉన్న వాళ్ళకి రకరకాల ప్రలోభాలకి ప్రేరేపిస్తూ మరి మత మార్పిడి జరుగుతుంది.
ముఖ్యంగా దేవాలయ పరిస్థితుల్లో అధ్వానంగా తయారవుతున్న హిందుత్వం అనేది ఆంధ్రప్రదేశ్లో అధ్వానంగా ఉంటుండే. నాకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మా కూటమి రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం, చాలా హ్యాపీగా భావిస్తున్నాం. ఎందుకంటే ఏదైతే ఇట్లాంటి అన్నీ జరుగుతున్నాయో ఆగుతాయి, దేవాలయాల సొమ్ము దేవాలయాలకే చెందాలి, దేవాలయాలు వేసిన డబ్బు హిందూ సంక్షేమానికే చెందాలి, వేరే పరమతాలకు చెందొద్దు. ఎందుకంటే ఒక హిందువుగా గుడిలోకి వెళ్ళి హుండీలో డబ్బులు వేస్తారు అంటే నా సెంటిమెంట్కి నేను వేస్తున్నా, హిందువుని కాబట్టి నా గుడిలో నా దేవుడు భక్తితోటి మొక్కులునే వేస్తున్నాం. ఆ డబ్బు తీసుకుపోయి వేరే మతాలకి వాడితే మాత్రం ఒప్పుకునేది లేదు. అంటే మీరు ఏదైనా సిచువేషన్ చూసారా? అలాగా చాలా జరిగినాయి, అక్కడ దారి మళ్లింపులు చాలా జరిగినాయి. సో దేవాలయ సొమ్ము వేరే వాటికి వాడడం జరిగింది, అది నేనైతే అసలు ఒప్పుకోలేదు. దేవాలయాల పేర్లు అవన్నీ ఎందుకు అవసరం లేదు, చాలా జరిగినాయి సంఘటనలు. తిరుపతిలో కూడా ఆ డబ్బు ఎడిగి పోతుందో ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయమని చెప్తే కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. తిరుపతి డబ్బు ఎక్కడ పోతుంది? తిరుపతి తిరుమల ఆదాయము హిందువుల సంక్షేమానికి. ఈ మత మార్పిడికి ఏంటి సంబంధం? ఇవన్నీ సైడ్ ట్రాక్ పోతున్నాయి. మా మతము సెంటిమెంటల్ గా వేసిన డబ్బు మా మత ప్రయోజనాలకి వాడాలి, వేరే దేవాలయాలకు గాని గోవుకు గాని పూజలకు గాని పురస్కారాలకి యజ్ఞాలకి యాగాలకు వాడాలి. నువ్వు తీసుకుపోయి వేరే మతాలకి చర్చిలకి మస్జిద్లకి ఇస్తే నడవదు కదా. అట్లాంటి దారి ముస్లిం బతకొద్దా ఏపీలో? మా డబ్బుతో ఎందుకు బతకాలి? మీరు మీ డబ్బుతో ఈక్వాలిటీ కాదండి, ఈక్వలే అందరు. మేము ఎందుకు ఇస్తున్నాం డబ్బు? సెంటిమెంటల్ గా మా హుండీలో మా దేవుడికి చెందాలని మేము డబ్బు వేస్తున్నాం కదా. ఆ డబ్బు ఎవరికి చెందాలి? డబ్బు మీద రైట్, ఆ డబ్బు మీద రైట్ ఎవరికి ఉండాలి? మా డబ్బులు మీరు వాడే రైటే లేదండి. మీరు చర్చి నుంచి డబ్బులు తీసుకొని హిందువులకు ఇస్తుర్రా, మస్జిద్లకు వెళ్ళి డబ్బులు తీసుకుపోయి హిందువులకు ఇస్తురా, మీరు ఇయనే ఇయ్యారు. ఇవాళ ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి, ఇవాళ ప్రభుత్వానికి డబ్బులు ఎలా వస్తాయండి? అంటే ప్రభుత్వం దేవాలయ సొమ్ము నువ్వు హిందువుల సంక్షేమకే వాడాలి, మేము దాని గురించే ఫైట్ చేస్తున్నాం. హిందుత్వం ఎక్కువ ఉంది కాబట్టి ఈ క్రిస్టియన్ ముస్లిం కి డబ్బులు లేవు కాబట్టి అక్కడ నుంచి డబ్బులు వాడే రైట్ ఎవరికి లేదు. హిందువులు క్రిస్టియన్స్ ముస్లింస్ కాదు, ఇక్కడ క్వశ్చన్ మేము సెంటిమెంటల్ గా వేసిన డబ్బులు వినండి, మేము సెంటిమెంటల్ గా వేసిన డబ్బులు మేము మా మొక్కులని మేము గుళ్ళకి వేస్తే ఆ గుడి డెవలప్మెంట్ దానికి సంబంధించిన వేరే గుళ్ళకి డెవలప్మెంట్ కు మాత్రమే చెప్పలేదు కదండి. ఏ దేవుడు చెప్పే పని లేదు, మేము మా సెంటిమెంట్ లను మీరు గౌరవించాలి, మా సెంటిమెంట్ లను మీరు గౌరవించాలి. అది వేరే, గవర్నమెంట్ లేదా అండి? గవర్నమెంట్ ఫండ్ లేదా? గమ్మతే ఉన్నది. దేవాలయాలపై ఎందుకు ఆధారపడాలి? గవర్నమెంట్ దేవాలయాలపై ఆధారపడాలా? సరే మీరు గమ్మత్ మాట్లాడతారు. మీరు గవర్నమెంట్ దానికి సంక్షేమ పథకాలు తీసుకొని ఇచ్చుకోండి, ఎవరు వద్దంటారు దానికి? మా యొక్క సెంటిమెంటల్ సొమ్ము మేమే వాడుకోవాలి. చెప్పట్లేదు, చాలా దారి మళ్ళీ చాలా దారి మళ్ళిన సందర్భాలు ఉన్నాయి. అక్కడ మీరు తిరుపతిలో పోయి బీజేపీ లీడర్లను అడగండి, తిరుపతి హిందూ సంఘాలను అడగండి. మేమేం చెప్తున్నాం, ఇప్పుడు కూడా అదే డిమాండ్ చేస్తున్నాము. హిందువుల సెంటిమెంట్ దేవాలయాల సెంటిమెంట్, దేవాలయాల నుంచి వచ్చే ఆదాయం దేవాలయాలకు గాని హిందూ సంక్షేమానికే వాడాలి, వేరే వాటికి వాడద్దు. ఫ్లైఓవర్లు కడతా తిరుపతిలో కట్టండి, ఏడా మీద కట్టండి, కింద ఫ్లైఓవర్లు కడతా అంటే దేవాలయాలు సొమ్ము దేవాలయాలకు వాడండి, ఇది హిందువుల సంక్షేమానికి వాడాలి. మీ ఇష్టం వచ్చినట్టు వాడతా అంటే ఎట్లా ఉంటది? వాళ్ళ మనుషులు కదా, వీళ్ళు అందరు మనుషులే. దాని గవర్నమెంట్ దగ్గర ఫండ్ లేదా? గవర్నమెంట్ దగ్గర ఫండ్ ఉంది కదా, ప్రాణమయ్యే స్థితిలో ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. గవర్నమెంట్ దగ్గర ఫండ్ ఉన్నాయి, వేరే ఫండ్లకి వెళ్ళి వాడుకోండి. దేవాలయాలపై నేను ఒకటి చెప్తాండి, దేవాలయాలపై గవర్నమెంట్ డిపెండ్ కావద్దు, దేవాలయాల సొమ్ముపై గవర్నమెంట్ డిపెండ్ కావద్దు, దేవాలయాల సొమ్ము దారి మళ్లించొద్దు. ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ పోలిస్తే సో కేసీఆర్ ప్రభుత్వం ఎలా ఉండింది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఉంది? కేసీఆర్ ప్రభుత్వం దుష్ట పాలన, హిట్లర్ పాలన, ఒక చెత్త పాలన, స్కీముల పేరుతో ఉన్న ప్రభుత్వం కాదు, స్కాముల ప్రభుత్వం అది. హిందువులపై దాడి, గోవుపై దాడి, ప్రతిసారి ఇట్లా అంటుంటేనే దిక్కు లేదు. ఇట్లా అనకపోతే ఇంకా దారుణం ఉంటది. మొన్న నేను చెప్తాను, మెదక్ జిల్లాలో రామాలయం ప్రారంభోత్సవానికి పల్లకి సేవ చేస్తే వాడు చెప్పిసిరి కొట్టిడు వాడు పల్లకి మీద. తప్పు కాదా మరి? అక్కడ మీ వాళ్ళు వచ్చారు కదా, గుడికి మీ వాళ్ళే వచ్చి ఉంటారు కదా. అరే ఇక్కడ అండి మెదక్ లో మీరు మాట్లాడేది ముస్లిం కేసు అయింది, మీకు
మీకు నాలెడ్జ్ లేకపోతే విని తెలుసుకోండి, ఇబ్బంది లేదు. అన్ని అన్ని సబ్జెక్టు ముస్లిం వాళ్ళు చెప్పులు వేసినారు దౌలతాబాద్ లో. ఏం మాట్లాడతారు మీరు? మీడియా మొత్తం వచ్చింది, అంగమైంది, మీరు మీరు ఇంటర్వ్యూ చేసి వచ్చారు, తెలుసుకొని రావాలి. లేదు తెలియనట్టుండండి, లేదు నేను తెలియనప్పుడు మీరు మీరు చూసిర్రా, అన్ని పోయి చూస్తారా? రెండే కళ్ళు ఉన్నాయి కదా, హైదరాబాద్ ఉన్నాయని మీడియా సోషల్ మీడియాలో చూడండి, టీవీలో చూడండి. మేము చూడాల్సిన అవసరం లేదు, చూసిన వాళ్ళు చెప్తారు, సోషల్ మీడియాలో వచ్చింది, నేను స్పందించినా, నేను పోయినా. దాని గురించి మీరేమంటారు మరి? అయితే అదే చెప్తున్నా కదా, ఈ బీఆర్ఎస్ ప్రభుత్వాలలో, ఈ ప్రభుత్వ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇది జరుగుతున్నాయి, జరగవద్దని చెప్తున్నా. బీఆర్ఎస్ లో జరిగింది, ఎస్ బీఆర్ఎస్ లో ఎక్కువ జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ లో జరుగుతుంది, మొన్న అయింది కదా, మొన్న కూడా బీఆర్ఎస్, అప్పుడు బీఆర్ఎస్ ఫైనల్ వచ్చేసి బీజేపీ రావాలి ఇక్కడకు. ఇక్కడ 100% బీజేపీ రావాలి ఎందుకు? అంటే చిన్న మిస్టేక్స్ కూడా జరగవా బీజేపీలో? మిస్టేక్స్ జరగవచ్చు, జరగపోవచ్చు అని కాదు. ఎందుకు అంటే గత 60 ఏళ్ళు ఆల్మోస్ట్ 60 ఇయర్స్ కాంగ్రెస్ వాళ్ళు పాలించారు సెంట్రల్ గవర్నమెంట్ లో. ఎన్ని స్కాములు మీరు చెప్పండి, ఎన్ని స్కాములు ఉన్నాయి? మీరు మీడియా రిపోర్టర్ కదా, మీకు ఐడియా ఉన్నాయి? ఒక 10 స్కాములు చెప్పండి, 4 స్కాములు చెప్పండి. నాకు అంత ఐడియా లేదు సార్. మరి మీరు ఎట్లా వచ్చారు ఇంటర్వ్యూకి? నేను అంత స్కాములు అని చెప్పి అంత ఎందుకు రావాలి అంటే? అరే స్కాములు ఏమున్నాయి, పెద్ద పెద్ద స్కాములు ఉన్నాయి చెప్పండి. మిస్టేక్స్ అందులో అందులో పాయింట్ అవుట్ చేశారు కదా, ఇందులో ఉండమని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు ఒక 4 స్కాములు చెప్పండి బీజేపీలో, చెప్పండి ఒక్క స్కామ్ చెప్పండి బీజేపీలో. నాకు ఒకటి కూడా తెలియదు. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చాలా పెద్ద స్కాములు చేసారు చెప్పండి. మరి మీరు రిపోర్టర్ ఎట్లా అయ్యారు మీరు? అది తెలియక మిమ్మల్ని అడుగుతున్నానండి. నన్ను అడగనికి నేను ఏమండి, మీ టీచర్నా? కాదు కదా, నేను లెక్చర్ అయ్యానికి రాలే. చెప్తాయినండి బోఫోర్ స్కామ్ చాలా పెద్ద స్కామ్ జరిగింది కాంగ్రెస్ హయాంలో. 2G స్పెక్ట్రమ్ స్కామ్ తెలుసా అట్లీస్ట్? అది దేశాన్ని కుదిపేసిన స్కామ్, అది గడ్డి స్కామ్. ఇలా ఇండియా కూటమిలో ఎవరున్నారు అంతా? లాలూ ప్రసాద్ యాదవ్ గడ్డి స్కామ్ తెలుసా మీకు? తెలీదు. చాలా పెద్ద స్కామ్ అది. రాబర్ట్ వదేరా స్కామ్, అల్లుడు చేసిన స్కామ్. కోల్ స్కామ్, బొగ్గు స్కామ్, తెలుసు. ఎంత పెద్ద స్కామ్లు ఇవన్నీ, ఇంకా చాలా స్కామ్లు ఉన్నాయి. ఇప్పుడు ఇండియా కూటమిలో ఉన్న వాళ్ళంతా స్కామ్ స్టార్సే, ఉన్నోళ్ళంతా ఇండియా కూటమిలో ఏదైతే ఉన్నారో అంతా స్కామ్ స్టార్సే. మా ఇండియా కూటమిలో ఉన్న వాళ్ళంతా స్కీమ్ స్టార్స్, స్కీములు ఇచ్చేది. గత 10 ఏళ్ళలో ఎక్కడన్నా అవినీతి జరిగిందా? జరిగిందా చెప్పండి. మరి మీరు అడుగుతున్నారు ఎందుకు రావాలని? అందుకే రావాలి. అవినీతి రహిత ప్రభుత్వం ఉండాలంటే బీజేపీ ప్రభుత్వం. సో తెలంగాణలో కూడా ఇప్పటి వరకు, ఆంధ్ర రాష్ట్రంలో ఇక్కడ కూడా ఒక అవకాశం బీజేపీకి ఇస్తే ఎట్లుంటుందో చూడండి. దొంగలకు అవకాశాలు 3-4 సార్లు ఇచ్చారు, మాకు ఒక అవకాశం ఇవ్వాలి. మీరు మోడీ గారిని బాగా భావిస్తారు కదా సార్, చాలా ఇష్టపడుతుంటారు కూడా చెప్పాలంటే. ఎవరైనా ఇష్టపడతారు, దేశాన్ని ప్రేమించేటోడు ఎవరైనా మోదీని ప్రేమిస్తారు, దేశాన్ని ప్రేమించేటోడు ఎవరైనా బీజేపీని. మీ గురించే మాట్లాడుతున్నాను ఇక్కడ ఇంటర్వ్యూ, మీ గురించి మీ గురించి మాట్లాడుతున్నాను. రైట్, ఆయన ఎక్కడ అవినీతి చూసినా చూడరు, వదలరు, ఎక్కడికి వెళ్ళినా స్పందిస్తారు. మరి మణిపూర్ లో అంత ఘోరంగా ఎంతో మంది చనిపోయారు, అవినీతి కాదు అది, అది అవినీతి కాదు. బయటి దేశాలకి వస్తారు, ఒక కంట్రోల్ తప్పిపోయింది, కంట్రోల్ చేస్తారు, చాలా కంట్రోల్ చేసి మోడీ గారు తలుచుకుంటే ఈ పాటికి ఎప్పుడు మొత్తం ఇంటెన్షన్ ఉంటుంది. అంటే మీరు చెప్పే మాటకి నేను అంటున్నాను, బ్యాడ్ ఇంటెన్షన్. ఇంత పెద్ద కంట్రీలా ఎక్కడైనా కమ్యూనల్ ఇష్యూ కావచ్చు. ఇవాళ నేను చీకోటి ప్రవీణ్ అన్నట్టయినా ఒక రాంగ్ స్టేట్మెంట్, నేను ఇప్పుడు ఇక్కడ కూర్చొని మీ టీవీ ద్వారా ఒక్క రాంగ్ స్టేట్మెంట్ ఇస్తే మొత్తం హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం అగ్గిమంటది, అగ్గి మీదకి వస్తుంది. రైట్, ఒక రాంగ్ స్టేట్మెంట్ ఇస్తే దానికి మోదీ గారు కాదు కదా, కంట్రోల్ చేయాల్సిన వ్యవస్థ కంట్రోల్ చేస్తారు. కొన్ని కొన్ని సందర్భాలలో అతి బయటికి వెళ్ళి రావడం, వెపన్స్ ఎంతమందిని అని చూస్తారు. అందులో అమాయకులు ఉంటారు, అమాయకులు ఉంటారు. ఒక గట్టి యాక్షన్ తీసుకుంటే అమాయకులు బలవుతారు. వాళ్ళకి దేశాన్ని ఒక రక్షణ కవచంలో పెట్టిరు ఇవాళ ప్రపంచంలో. ఇవాళ భారతదేశం వైపు శత్రు దేశాలు, చైనా లాంటి శత్రు దేశాలు, పాకిస్తాన్ లాంటి శత్రు దేశాలు, ఉగ్ర దేశాలు ఒక కన్నేయాలంటే భయపడే పరిస్థితి. దొంగచాటున చేసేవానికి ప్రయత్నం చేస్తారు తప్పించి, రావాలంటే ఎవరు చేస్తారండి సర్జికల్ స్ట్రైక్? ఎవరికి దమ్ముందా? పోయి పాకిస్తాన్ లో పోయి సర్జికల్ స్ట్రైక్ చేసారు, ఎవరు ఏమో ఏపీఎం కన్నా దమ్ముందా అండి? ఎవరికి లేదు. అక్కడక్కడ కొన్ని సంఘటనలు జరుగుతాయి, దాన్ని రెక్టిఫై చేస్తారు. ఇప్పుడు ఇవాళ దేశం మామూలు విషయం కాదు, మూడోసారి ప్రధాని, మూడోసారి గవర్నమెంట్ రావాలంటే
ఇవాళ ఎన్ని శక్తులు కూడుకొని మోదీ గారికి యాంటీ చేస్తున్నాయి, అయినా కూడా ఇవాళ మూడోసారి అయిందంటే ఆయన మీద ఎంతమందికి విశ్వాసం ఉందో మీరు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. రైట్, సో చాలా బాగా చెప్పారు సార్. సో మీరు బీజేపీలో 2 సార్లు రీఎంట్రీ అని నేను విన్నాను, అది నిజమేనా? 2 సార్లు రీఎంట్రీ అని విన్నాను. రీఎంట్రీ కాదు, రీఎంట్రీ కాదు, మా కార్డ్స్ భాషలు చెప్తున్నారు ఇది, రీఎంట్రీ అనేది రీఎంట్రీ కాదు. ఫస్ట్ టైం అయినప్పుడు మిస్కమ్యూనికేషన్ ఉండే, సో కుదరలేదు, తర్వాత మళ్ళీ జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు బీజేపీలో చీకోటి ప్రవీణ్ పాత్ర ఏంటి? చీకోటి ప్రవీణ్ ఒక నార్మల్ కార్యకర్త బీజేపీ. ఎక్కడైనా చూస్తుంటాను మీరు చేసే సేవా కార్యక్రమాలు పోస్ట్ చేస్తుంటారు, చాలా మందికి హెల్ప్ చేస్తున్నవి చూసాం, గొడవలైన సందర్భంలో కూడా కూర్చోబెట్టి సెటిల్మెంట్ చేసేవి కూడా చూస్తాం. చీకోటి ప్రవీణ్ ఒక మంచి స్టేట్లో ఉండి ఒక హోదాలో ఉండి కూడా ఎందుకు మరి చీకోటి ప్రవీణ్ ఎవరు గుర్తించట్లేదు బీజేపీలో? ఒక స్పెషల్ సీట్ మీరు ఇప్పుడు మీ సీట్ ఏది? సీటు నేను అడిగినాను, జైరాబాద్ సిట్టింగ్ ఎంపీ ఉన్న బీఆర్ఎస్ నుంచి రావడం వల్ల ఆయనకి ఇచ్చినారు. సరే, అది గెలిచిండా ఓడిపోయినా సెకండ్ ఇష్యూ, ఓడిపోయినాడు అది వేరే విషయం. కానీ నేను ఒక్కటే అడిగినాను, కుదరట్లేదు, ఓపిక ఉండాలి, ఏజ్ ఉంది, పేషెన్స్ ఉంది. ఇవాళ 6 నెలలు అయింది నేను బీజేపీలో జాయిన్ అయ్యి, ఎంబడి వచ్చి నాకు ఈ పదవి ఆ పదవి అని ఆశపడటం కాదు. నేను ఇచ్చిరా ఓకే, ఇయ్యలేదంటే ఇంకా నో ప్రాబ్లం. అసలు మనం ఫస్ట్ పార్టీ గురించి కష్టపడాలి, కష్టపడ్డాక అప్పుడు రిజల్ట్ రాకపోతే బాధపడాలి. 1% కూడా నేను ఫీల్ కాలే. ఎందుకు ఫీల్ కాలే? పార్టీ సరైన సమయంలో గుర్తిస్తుంది, డెఫినెట్ గుర్తిస్తుంది. ఇవాళ ఒక నార్మల్ కార్యకర్తను తీసుకుపోయి రాజస్థాన్ ముఖ్యమంత్రి చేశారు. నేను వచ్చి 6 నెలలు అయిందమ్మా, నేను టైం పీరియడ్ తక్కువ టైం అని 100% నేను మొత్తం అన్ని అసెంబ్లీలో అన్ని కాన్స్టిట్యూన్సీలు తిరిగిన, పార్లమెంట్ లో ఆల్మోస్ట్ ఎవ్రీ కాన్స్టిట్యూన్సీ, ఎవ్రీ పార్లమెంట్ తిరిగిన. ఇంకేం కావాలి? ఒక స్టార్ క్యాంపెయినర్ బీజేపీలో. కానీ మీరు సొసైటీలో చాలా ఫేమ్ కదా, మీకు ఒక స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది, మీ చేసే సేవ కార్యక్రమాలు తెలుసు, మీ అన్ని తెలుసు, మరి ఎంత మీకు అంటే టైం పీరియడ్ చూసుకోవాల్సిన అవసరం లేదు? అవసరం లేదు, ఇవాళ జాయిన్ అయ్యి రేపు కూడా టికెట్ ఇవ్వచ్చు. నేను అడిగిన జైరాబాద్ కి సిట్టింగ్ ఎంపీ రావడం కారణంగా జైరాబాదే అడిగిన, వేరే ఎక్కడ అడగలేదు. అసెంబ్లీ ఎలక్షన్ లో అడగదు, నాకు అక్కడ ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంది, జనాలు నన్ను ఆడ చాలా మంది నాకు అక్కడ నుంచి రావాలని కోరుకున్నారు. ఎందుకు ఇంకా వేరే ప్లేస్? ఎక్కడ నేను ఎక్కడ అడగలేదు. ఇప్పుడు ఒక 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 ప్రాంతంపై ఒక అభిమానం ఉంది, అట్లా అభిమానం నాకు జైరాబాద్ మీద ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది జైరాబాద్. అన్ఫార్చునేట్లీ ఫార్చునేట్ లో రాలేదు, రాకపోయినంత మాత్రాన నెక్స్ట్ టైం కూడా ఉంది కదా. ఐ హావ్ లాట్ ఆఫ్ ఏజ్ పాలిటిక్స్ లో, ఐఎమ్ స్టిల్ యంగ్. సో ఇవాళ జాయిన్ అయ్యి రేపు కూడా కావచ్చు, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఉంటారు, పొలిటికల్ ఫ్యామిలీస్ నుంచి ఉంటారు, మాకు ఆ బ్యాక్గ్రౌండ్ లేదు, ఫ్యామిలీ కాదు కాబట్టి టేక్స్ టైమ్. ఇంకోటి మోదీ గారు అమిత్ షా గారు కొన్ని ఏళ్ళు వాళ్ళనే ఇన్స్పిరేషన్ తీసుకోవాలి, ఎవరు అవసరం లేదు. కొన్ని ఏళ్ళు కొన్ని వేల గ్రామాలు సిద్ధర్ కలిసి స్కూటర్ పై తిరిగి కష్టపడి ఇవాళ దేశాన్ని బీజేపీలో ఒక ప్రత్యేకమైన స్థానం తెచ్చిందంటే మోదీ గారు అమిత్ షా వాళ్ళిద్దరు కలిసి కొన్ని ఏళ్ళు తిరిగారు, వాళ్ళని చూసి ఇన్స్పైర్ కావాలి. వాళ్ళే పేషెన్స్ అవసరం పాలిటిక్స్ లో. Right. I'm not born with a political family. I'm not born in a political family, kada? Right. So I will be good. బీజేపీ గొప్పతనం వేరే పార్టీల గొప్పతనం ఏం చెప్తుంది? బీజేపీ గొప్పతనం ఎంత చిన్న కార్యకర్తనైనా గుర్తిస్తుంది. ఎంతో మందికి అవకాశాలు ఇచ్చారు, ముఖ్యమంత్రులు అయ్యారు, గవర్నర్లు అయ్యారు, మంత్రులు అయ్యారు, నార్మల్ మనుషులకు ఎమ్మెల్యే టికెట్లు. ఇంట్లో వెస్ట్ బెంగాల్లో ఇంట్లో పనిచేసేట ఆమె, ఇంట్లో డైలీ బాసాళ్ళు బట్టలు ఉతికేట ఆమెకు తీసుకుపోయి ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు. అంత ఆ చరిత్ర ఓన్లీ బీజేపీకే ఉంది. సో వీ నీడ్ టు హ్యావ్ పేషెన్స్. సో మీరు సనాతన ధర్మాన్ని చాలా బాగా పాటిస్తారు. సో సార్, ఇది బీజేపీలోకి వచ్చిన తర్వాత ఎక్కువ ఇంపాక్ట్ ఉందా, లేకపోతే మీకు ముందు నుంచి ఆ హిందూ ధర్మం మీద కానీ సనాతన ధర్మం ఫాలో అవుతూనే వస్తారా? ఫస్ట్ నుంచి నేను కొన్ని టెంపుల్స్ కి చైర్మన్ ఉన్నా, గోవుని పూజ చేస్తా కొన్ని ఏళ్ల నుంచి, ఇప్పటి నుంచి కాదు. నా ఫామ్ హౌస్ లో కూడా ఒక 20 గోవులు ఉన్నాయి. రోడ్డుపై ఏదైనా గోవుకి అన్యాయం జరుగుతుంటే కూడా తీసుకుపోయి నా ఫామ్ హౌస్ లో పెంచుకుంటా. సో ధర్మము హిందువుగా పుట్టినాం కాబట్టి మన యొక్క మినిమం పాత్ర నన్ను ఉండాలని చెప్పి నేను నమ్ముతా కాబట్టి ఫస్ట్ నుంచి గుడి భక్తి పూజలు పురస్కారాలు ధర్మం ఇవన్నీ కూడా మనం పాటిస్తాం. కాబట్టి నాకు ఫస్ట్ నుంచి హిందుత్వవాదిని ఎలివేట్ ఈడీ రేట్స్ అయినాక ఎక్కడైతే ఈ 2 స్టేట్స్లో కొంచెం ఫేమ్ వచ్చిందో అప్పటి నుంచి ఇంకెక్కువ ఎలివేట్ అయ్యి, అంతకుముందు వాయిస్ కొంతమంది వింటుండే, ఇప్పుడు చెప్పేది చాలా మంది వింటుండే. పొలిటికల్గా మీ డ్రీమ్ ఏంటి? డ్రీమ్ అంటే ఏం లేదు, మంచి పొజిషన్కి పోవాలి, ముఖ్యంగా హిందుత్వాన్ని కాపాడుకోవాలంటే ఒక పవర్ అవసరం కాబట్టి ఆ పవర్ గురించి మనం మాట్లాడాలి.
లేకపోతే నాకు పొలిటికల్ గా నేను ఇది కావాలి అది కావాలని అంటూ పెద్ద ఆశలతో ఏం కొడుకునేది. టైం అవకాశం వస్తే ఇప్పుడు నాకంటా చాలా తెలివైన వాళ్ళు ఉన్నారు పాలిటిక్స్ లా, చాలా టాలెంటెడ్ ఉన్నవాళ్ళు, మాట్లాడే శక్తి దమ్ము ఒక మంచి నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఎంతో మంది, కానీ వాళ్ళకి టైం సాధ్యలే. పొలిటికల్ గా కావాలంటే కొంచెం టైం అనుకూలంగా ఉండాలి, లక్ సాధియాలి ఎంతసేపు, లక్ సాధిస్తే అయితే లేకపోతే చాలు కదా, ఇంత పేరు అయితే వచ్చింది కదా హ్యాపీ. ఎంత పేరు క్యాసినో వల్ల వచ్చిందా లేకపోతే మీ చేసే సేవా కార్యక్రమాల వల్ల వచ్చిందా? నన్ను అడిగితే క్యాసినో వల్ల వచ్చిందని అంటాను. క్యాసినో వల్ల ఒక అటెన్షన్ వచ్చింది. ఏ టైప్ ఆఫ్ అటెన్షన్ అంటే? నెగటివ్ అటెన్షన్. ఈ పర్సన్ ఉన్నాడు ఇందులో అంతే, ఒక అటెన్షన్, నెగటివ్ అటెన్షన్ వచ్చింది. మీడియా పుణ్యాన, మీ మీడియా పుణ్యాన, మా మీడియా పుణ్యానే ఇప్పుడు ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు. నేను చెప్తా దానికి కూడా మీకు కౌంటర్ ఇస్తా, మీడియా మీడియా బుడదెత్తి చల్లితే నేను డిఫెండ్ చేస్తా. నేను చెప్తా ఏనండి, నేను డిఫెండ్ చేసుకున్నా విత్ మై వర్డ్స్ ద వే ఐ టాక్ బోల్డ్నెస్ గా వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్ ఆడ ఏముందో అదే చెప్పిన నేను. సో జనాలకు నచ్చింది, జనాలకి ఈయన హానెస్ట్ కనబడుతుండే ఒక పాయింట్ నచ్చింది. అక్కడ మీరు ఏం లేదు, మేము చూపించలేదే, మీరు చేసిందే మేము చూపించామే. ఏం చేసి చూపించారు అక్కడ మీరు? చీకటి చీకటి కోణాలు ఏమున్నాయి, చీకటి చూపియండి. క్యాసినోలో ఏ చీకటి కోణాలు ఉన్నాయి ఎవరు తెలుసు? అందుకే అంటున్నా ప్రూఫ్ చేయి, మరి ప్రూఫ్ చేయి అక్కడ ఏం చేస్తున్నారు. మేము ప్రతిదీ లైవ్ పెట్టి చెప్పి చూపించలేదే. ఒప్పుకుర్రు మాకు తెలియదు అని చెప్పి తెలియదు. తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు బ్యాక్, నా ఒక్క పర్సన్ తెలియపోవచ్చు. జర్నలిజం మీరు తీయాలి కదా. నా చీకటి 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 ఏమన్నారు ఇందాక, ఏదో వర్డ్ యూజ్ చేస్తారు కదా, అవి ట్యాగ్స్ పెడతారు. ఓన్లీ అది అటెన్షన్. యూట్యూబ్ లో ఒకసారి చూసిరా మీరు ఒకసారి. మీవి ఈవెన్ ఐ యామ్ ఫ్యాన్ ఆఫ్ యు సర్, ఈవెన్ ఐ యామ్ ఆల్సో ఫ్యాన్ ఆఫ్ యు. నేను ప్రతిదీ చెక్ చేస్తాను. ఒకసారి మీ యూట్యూబ్ చీకోటి ప్రవీణ్ వీడియోస్ పక్కన పెట్టి వేరే వీడియోస్ చూడండి. మీరు ఏం చేస్తారంటే కంటెంట్ లోపల పోవాలని చెప్పి నోటికి వచ్చినట్టు మీద థంబ్నైల్స్ పెట్టి. లోపల ఉన్న కంటెంట్ కి థంబ్నైల్ కి సంబంధం లేదు. 100 వీడియోలు చూపిస్తా అప్పుడు ఏం చేస్తావు నువ్వు? అన్ని అలా ఉండవు సార్, అన్ని వేలు 100 వీడియోలు చూపిస్తే అన్ని వేలు ఒకలా ఉన్నట్టు అన్ని ఛానల్స్ ఒకలా ఉండవు. కొంతమంది పెడతారు అలాగా, అది ఒప్పుకుంటా నేను, అది తప్పు అని. అది ఒప్పుకుంటా, మీడియా కాదా అది? అది ఒప్పుకుంటా. మీ మీడియా కాదా? క్యాసినోలో ఏం చేయలేదా? క్యాసినోలకి వెళ్ళి ఏం చేయలేదా? ఏం చేసినాము క్యాసినోలో? ఏం చేయలేదా? తప్పులు ఏం చేసినాం చెప్తున్నా. బయట ఎందుకు పడ్డారు సార్ మీరు? ఈడీ రైడ్ మీకు సబ్జెక్టే తెలియదు, అదే అంటే నేను మీడియా వాళ్ళకి సబ్జెక్టే తెలియదు. వాదిస్తే మాకు ఎవరికి తెలియదు, మీడియా ఏదొచ్చినా మీరు ఇలాగే వాదిస్తారు. ఏం తెలియదు అంటే మాకు లోపల మీరు ఏం చేస్తే ప్రతి తెలియదు కదా సార్. ఈడీ వల్లనే మీరు మాకు అందరికి తెలిసింది, తెలుసు కదా. మా లోపల ఏం జరిగింది, చీకటి కోణాలు ఏం జరిగినాయి అని రాసిర్రు, ఏం తెలుసు అని రాసిర్రు అని అడుగుతున్నా. మరి మీరు దానికి డిఫెండ్ చేశారు చీకటి కోణాలకి? డిఫెండ్ చేసేప్పటికే కదా ఇవాళ ఒక పాజిటివ్ యాంగిల్ చూస్తుంది ప్రవీణ్ అని. ఇప్పటికీ ప్రవీణ్ లేదా ఇవాళ ప్రవీణ్ చికోటి ప్రవీణ్ దావుద్ ఇబ్రహీం లెక్క చూస్తున్నాయి. ఇప్పటికీ గూండాలా చూస్తారు, చూస్తూ అందరు నచ్చాలని లేదు, అందరిని సాటిస్ఫై చేయలేము. మనకి 60 మార్కులు 51 మార్కు పడితే చాలు నాకు, 90 పైన ఉన్నది. నా ఇంటర్వ్యూలో కింద మీరు కామెంట్స్ చూడండి, 1000 కామెంట్లు ఉంటే 990 కామెంట్స్ నాకు ఫేవర్ గానే ఉంటాయి. చాలు, మీరు ఒప్పుకుంటారు కదా? పాజిటివ్ ఉన్నాయి. తిట్టటోడు ఎవడన్నా ఉన్నాడు అంటే మత మార్పిడి కుక్కలు వాళ్ళు తిడతారు, నన్ను ఈ ఎంఐఎం వాళ్ళు తిడతారు, తప్పించే ఎవరు లేరు. నచ్చిన వాళ్ళు కూడా ఉంటారు కదా అమ్మా ఈ సొసైటీలో. ఇప్పుడు ఇంట్లో 6 మంది 5 మంది ఉంటారు, అందరు మాపిడి చేసే వాళ్ళు మిమ్మల్ని ఎందుకు తిడతారండి? నేను తిడతా కదా వాళ్ళని, తిడతా కదా, తప్పు చేయలేదు. మీరు తిట్టారని వాళ్ళు తిట్టడం మేము ఎప్పుడు చూడలేదు. మిమ్మల్ని ఆపోజిట్ గా చాలా మంది ముందర అంత మాట్లాడరు వాళ్ళు. వాళ్ళు మోస్ట్ డేంజరస్ తీవ్రవాది, ఐఎస్ఐ తీవ్రవాది కంటే డేంజర్ ఈ మతం. మీరు ఎలా ట్యాగ్ ఇస్తారు వాళ్ళకి అలా? కిందికెళ్ళి నువ్వు క్రిస్టియనా? నోవే. అంటే నువ్వు నేను మీడియా అంటే అన్నిటికీ అతీతం. అదే అట్లా అట్లా మాట్లాడారు మీడియాలో అందరూ. వకాల్తా ఊచుకుంటారు క్రిస్టియన్ తరఫున్ను. ముస్లిం కూడా సపోర్ట్ చేస్తాను, సపోర్ట్ నేను కూడా చేస్తా. అయ్యో నేను మత మార్పిడి అన్నారని నేను. మత మార్పిడి తప్పు, మత మార్పిడి తప్పు. జెన్యున్ క్రిస్టియన్ ని నేను ఇష్టపడతా, నాకు క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉన్నారు. క్రిస్మస్ వాళ్ళు ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటా పోతా, నేను కూడా కేక్ కట్ చేస్తా. ముస్లిం ఫ్రెండ్స్ రంజాన్ అప్పుడు వాళ్ళు నాకు స్వీట్స్ పంపిస్తారు, అది తప్పన్న. ఇలా చూస్తురా ఒకసారి పాస్టర్ లో ఒకసారి చూడు, వీడియోస్ చూడు. వాడు బుస్ అంటే ఆడు కింద పడిపోతాడు, అది కుర్చీలో వస్తుంది. వాడు వచ్చి ఏదో ఇట్లా మంత్రం బుస్ ఫీడ్లో ఎవరన్నా ఉన్నా ప్రాబ్లం లేదు కరెక్ట్. హిందూ దొంగ బాబాలను కూడా తిడతా నేను, ఒకవేళ అట్లాంటి పని దొంగ బాబాలు చేస్తే కూడా తిడతా హిందువులలో. ఆడు ఇట్లా అనగానే ఇట్లా అంటాడు, ఇట్లా అంటాడు, ఇట్లా ముట్టుకోగానే కింద పడతారు, డాన్సులు చేస్తారు, పొరలాడుతుంటారు. ఏంది అది? ఒరిజినల్ క్రిస్టియానిటీ మీద ఎఫెక్ట్ పడుతుంది.
నేను ఇంటర్మీడియట్ చేసేటప్పుడు సెయింట్ థామస్ జూనియర్ కాలేజ్ నారాయణగూడ పక్కన చర్చ్ ఉంటుంది. ఎప్పుడన్నా మూడు బాగాలేకపోతే చర్చిలో పోయి మీద ఒక టవర్ ఉంటుంది, ప్రేయింగ్ టవర్. అవును, శాంతి థియేటర్ పక్కన పోయి టవర్లో 1 అవర్ కూర్చుంటుంది. అంత పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది. చిగోటి ప్రవీణ్ ముస్లింస్లని హేట్ చేయడు, ముస్లింలకి గౌరవం ఇస్తాడు, వాళ్ళ పద్ధతులకి అన్నిటి గౌరవం ఇస్తాడు, క్రిస్టియన్లకు గౌరవం ఇస్తాడు, వాళ్ళ మతానికి గౌరవం ఇస్తాడు, కానీ మీన్ టైం నా మతాన్ని నేను ఎక్కువ ప్రేమిస్తాను, నా మతం మీద కోడని వస్తూ ఊరుకో, మేము మీ దగ్గర రా, మీరు మా దగ్గర రాదు, ఎవరు వాళ్ళ దారి ఉండే హ్యాపీగా మతం అంత, ఎవరి మతాల్లో నాకు గౌరవించాలి. ఇవాళ రాముడిపై, సీతపై, లక్ష్మణుడిపై, హనుమంతుడిపై, మన దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వాళ్ళకి ఇవాళ వాళ్ళని ఎమ్మెల్యేలలో గెలిపిస్తారు. సిగ్గు ఉండాలి, శరం ఉండాలని చెప్తారు. ఎవరి మతాన్ని ఎవరు కించపరిచే హక్కు ఎవరికి లేదు. ఇలా 10 మంది విశ్వసిస్తున్నారు అంటే ఇలా సాయిబాబా ఉన్నాడు, కొందరు విశ్వసించరు. నేను ఒకటే చెప్తా, 100,000 మంది నమ్ముతున్నారు అంటే మనము వాళ్ళకి విశ్వసించినా, నువ్వు విశ్వసించినా విశ్వసించకపోయినా గౌరవం అనేది ఇవ్వాలి. వాళ్ళని కించపరిచే హక్కు ఎవరికి లేదు. నా పాలసీ అది. సో మీరు బీజేపీలోకి వెళ్ళడానికి కారణం ఏంటి సార్? ముఖ్యంగా అయితే నేను నా హిందుత్వాన్ని కాపాడుకోవాలంటే ఎక్స్పెక్ట్ చేశాను. ఆన్సర్ ఎక్స్పెక్ట్ కాదు, ఇట్ ఈస్ ఫ్యాక్ట్. దిస్ ఈస్ ఫ్యాక్ట్, ఎక్స్పెక్ట్ కాదు. ఇది నువ్వు ఎక్స్పెక్ట్ చేయాల్సిన పని లేదు, అది ఫ్యాక్ట్. అది ఎందుకంటే ఇన్నిసార్లు అంటే మీరు హిందూ ధర్మాన్ని అన్నిసార్లు పాయింట్ చేసి అంటే ఎంత ఇష్టపడుతున్నారో దాన్ని బట్టి నేను ఎక్స్పెక్ట్ 100% మనం ఇష్టపడకపోతే భావితరాలకు ఏముండదు, కుక్క బతికైతే. సో ఇప్పుడు వచ్చే యువతరానికి మీరు ఏం ఒక మెసేజ్ ఇవ్వమంటే ఏం చెప్తారు సార్? మన ఆచారాలని, మన సంస్కృతిని, మన పద్ధతులని గౌరవించాలి, పాటించాలి. నువ్వు వెస్టర్న్ స్టైల్ ఉండు, నువ్వు క్లబ్కు పో, పబ్కు పో, తాగు, తిను, ఎంజాయ్ చేయి, అన్ని చేయి. మళ్ళీ ఇంకొక మనిషికి ఒక దశావతారాలు లెక్క ఉండాలని, ఇంకొక రూపం ఏమి ఉండాలంటే మన సంస్కృతిని కాపాడాల్సుకుంటూ పోవాల్సిన బాధ్యత యువతరంపై. సో అది పాటిస్తూ వెస్టర్నైజ్డ్ కల్చర్ని నువ్వు ఇష్టపడు. ఇవాళ వెస్టర్న్లో కూడా, ఇవాళ ఫారిన్ కంట్రీస్లో కూడా యోగాకి ప్రాధాన్యత ఇస్తారు, మెడిటేషన్కి ప్రాధాన్యత ఇస్తారు, జీవన అలవాట్లు, ఆహారపు అలవాట్లు మనవి పాటిస్తారు చాలామంది. అవునా? సో అవి వాళ్ళే అర్థం చేసుకున్నప్పుడు మనం చెడిపోకుండా దూరంగా ఉంటూ ఏదైనా చేయి, ఎంజాయ్ చేయి లైఫ్లో. మితిమీరకుండా పోతే ఏదైనా లైఫ్ బాగుంటుంది. మితిమీరి పోయినాం అనుకుంటే అంతే సార్.